హాయ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాస్కరి శివ లాంగ్ హెల్ పిల్ల టుడే నేను మై ఛానల్లో చాలా త్వరగా అయిపోయే రెసిపీ స్నాక్ రెసిపీ ఆనియన్ పకోడీ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను ఉల్లిపాయ పకోడీ సో ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ అయితే మనం ఉల్లిపాయలు ఇలా చాప్ చేసి పెట్టేసుకోవాలి సన్నగా నేనైతే ఒక నాలుగు ఉల్లిపాయలని చాప్ చేసి పెట్టేసుకున్నాను అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని చాప్ చేసి పెట్టేసుకోండి వన్ కప్పు శనగపిండి తీసుకుంటున్నాను ఆ కప్పు శనగపిండి తీసుకున్నట్లయితే మీరు వన్ బై ఫోర్త్ కప్పు బియ్య పిండి కానీ పిండి కానీ తీసుకోవాలి అలాగే కరివేపాకు క్వాంటిటీ ఏమి ఉండదు హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ జీలకర్ర ఇవి కూడా తీసుకోవాలి సో అలాగే ఒక వన్ గ్లాస్ వాటర్ మిక్స్ చేయడం కోసం సో ఫస్ట్ అయితే ప్రాసెస్లో మనం చేయాల్సింది ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత అట కూడా విడివిడిగా చేసుకోవాలి అలా ఉల్లిపాయలు మీరు విడివిడిగా చేసుకోకుండా పకోడీ వేస్తే శుద్ధులు శుద్ధులుగా వస్తుంది సో విడివిడిగా చేస్తే మీకు ఉప్పొడిప్పుడుగా వస్తుంది అన్నమాట సో ఉల్లిపాయలు ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత వీటిలో పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అలాగే జీలకర్ర కారం ధనియాల పౌడర్ అలాగే రైస్ ఫ్లో పిండి కూడా తీసుకోవచ్చు అలాగే శనగపిండి వీటన్నిటిని కూడా బాగా కలిపేసి ఇప్పుడు జస్ట్ వాటర్ అలా చల్లుకుంటూ కలపండి అంతే పొడి పొడిగా ఇలా కలుపు ఇలా కలుపుకోండి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పకోడీ వేసుకోవాలి సో నా కోసం అయితే అమ్మ వేస్తుంది పకోడీ సపరేట్ సపరేట్గా నాకు ఇష్టం అని చెప్పేసి ఆనియన్ పకోడీ వేస్తుంది మ్యారేజ్ అయిన తర్వాత పుట్టింటికి వస్తే మంచిగా అత ఏ పని చేయించరు అసలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీరు ఎక్సెస్ అంతా కూడా వెళ్ళిపోయే వరకు ఉంచేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది స్నాక్ రెసిపీ అసలు చాలా ఈజీ అనమాట మనం జస్ట్ ఆనియన్స్ కట్ చేస్తాము ఫ్లోర్స్ అవి కలిపిస్తాము ఇంకా వేసేయచ్చు పకోడీ రెడీ అయిపోతుంది విడివిడిగా సో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే శనగపిండి బాడీకి మంచిది గ్యాస్ ట్రాబుల్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం కానీ విడివాళ్ళకి చాలా మంచిది అనమాట సో ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు నేను నచ్చినట్టు వీడియో నచ్చినట్టయితే వీడియోని ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే నోటిఫికేషన్ వస్తుంది సో అందరికైనా ఫస్ట్ చూసేచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ బాయ్